తిరుపతి లక్ష్మీపురం సర్కిల్లో మురుగునీరు ప్రవాహం ఎక్కువవడంతో స్థానిక ప్రజలు ముఖ్యంగా పరీక్షలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఒకటైన లక్ష్మీపురం పరిసర ప్రాంతాల్లో గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో కొన్ని పూర్తిగాగా మరికొన్ని వేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే మురుగునీరు పారుదల వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో రోడ్డుపై ప్రవహిస్తోంది. వర్షాలు కురిసే సమయంలో మురుగునీరు పారడం పరిపాటే. అయితే ఎండలు బాగా కాస్తున్నా మురుగునీటి ప్రవాహం మాత్రం ఆగడం లేదు. పరీక్షల సమయం కావడంతో ఆ మార్గం గుండా విద్యార్థులు రాకపోకలు ఎక్కువగా ఉంటుంది. ఈ తరుణంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి దుస్థితిపై స్థానిక ప్రజలు ఏమంటున్నారో వారి మాటల్లోనే విందాం. రోడ్డు దాటే ఇక్కడ కష్టంగా ఉంది. మున్సిపల్ వాళ్ళు ఈ డ్రైనేజ్ గురించి పట్టించుకుని క్లీన్ చేయాల్సిందిగా కోరుచున్నాం. ఇక్కడ డ్రైనేజ్ వాటర్ అంతా ఇబ్బంది వల్ల మేము కాలేజీకి పోయేదానికి చాలా ఇబ్బందిగా ఉంది. రోడ్డు వేపిస్తే చాలా మంచిదండి. ఇది మేము కాలేజ్ మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు వేపిస్తే చాలా మంచిది. క్లీనింగ్ చేస్తే కూడా చాలా ఇంకా మంచిది. గలీజ్గా ఉన్నాయనా, నిన్న క్లీన్ చేపిస్తే ఎంత తొందరగా క్లీన్ చేస్తా అంత తొందరగా బాగుంటే. ఎందుకంటే పోయేదానికి అందరూ ఇబ్బంది పడుతున్నారు. వాసన ఒకే వాసన వస్తూ ఉంది. బండి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, పోయే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు దాటేదానికి చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఎట్లా పోతున్నారు స్కూల్ పిల్లకాయలు, కాలేజ్ పిల్లకాయలు అందరూ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి ఎంత తొందరగా ఉంటే అంత తొందరగా క్లీన్ చేస్తే అందరికి చాలా మంచిగా ఉంటుంది. ఈ ఏరియాలో ప్రతి రోజు కూడా ఈ వాటర్ అనేది న్యూసెన్స్ అయిపోతున్నాయి. ఒక్కరోజు కాదు, రెండు రోజులు కాదు. దీనికి సంబంధించిన అధికారులు అట్నే ఉండారు, దీనికి సంబంధించిన కార్పొరేటర్లు అట్నే ఉండారు. దయచేసి దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను సార్.